పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే వరద సాయం ఇవ్వండి అమిత్ షాను కోరిన సీఎం కేసీఆర్ అని సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఇలా అన్ని ప్రముఖ దినపత్రికల్లో కూడా కేంద్ర మంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీకి సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించాయి. మొత్తానికి తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నువ్వా నేనన్నట్లు ఇక్కడ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ సందర్భంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ అమిత్ షాతో భేటీని ఒక కేంద్ర మంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసినట్టుగానే చూడాలని చెప్పేసి కూడా పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నప్పటికీ ఇక బీజేపీ వాళ్ళు మరోవైపు బీజేపీ వాళ్ళైతే హైదరాబాద్లో బీజేపీని విమర్శిస్తారు, ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ బీజేపీ నేతలను కలుస్తారని చెప్పేసి భాజపా నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం సీఎం కేసీఆర్కి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఆయన ఏ స్థాయికైనా వెళ్తారు అని చెప్పేసి కూడా తెరాస శ్రేణులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి బీఆర్జీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని ఈ భేటీలో అడిగినట్లు తెలుస్తుంది. పోలీస్ వ్యవస్థ నవీకరణకు సాయం చేయాలని, అట్లాగే వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ కోరినట్టు తెలుస్తుంది. 40 నిమిషాల పాటు ఏకాంత చర్చలు, జలశక్తి మంత్రి షెకావత్తోనూ భేటీ జరిగింది. ఇక నేడు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు ఎల్ఆర్ఎస్ లేని ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించిన వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. త్వరలో నిర్ణయం. సిఎస్ సోమేష్ కుమార్ వెల్లడి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఇంకా ఇల్లు, ప్లాట్లు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు వీలు, సందేహాల నివృత్తికి 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ కూడా అందజేశారు. ఇక వీటితో పాటు మీ సేవల్లోనూ కూడా స్లాట్ బుకింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రోజుకు 24 స్లాట్లు కూడా వీళ్ళు బుకింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డిమాండ్ బట్టి పెంపు, ప్రాపర్టీ ట్యాక్స్ లేదా అసెస్మెంట్ నెంబర్ తప్పనిసరి, కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేశారు వీళ్ళు. వీటితో పాటు అపార్ట్మెంట్లకు సహకారం అనే ఒక మరో టైటిల్ని కూడా చూడవచ్చు. సంక్షేమ సంఘాల నమోదుకు అనుమతి, మ్యాక్స్ చట్టం కింద చట్టరక్షణ ఎక్కువ అని వెల్లడికి సంబంధించి అపార్ట్మెంట్లలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి పురపాలక సంఘాల ఆఫీసుల చుట్టూ అపార్ట్మెంట్లకు సంబంధించిన నాయకులు తిరిగే పరిస్థితి ఉంది. వాటితో ఎక్కడ దేని కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి అపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రజలు కూడా తిరిగిన నేపథ్యంలో మ్యాక్స్ చట్టం కింద చట్ట రక్షణ ఎక్కువ అని చెప్పేసి దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా దీనికి సంబంధించిన వార్తను కూడా మరో శీర్షికగా ప్రచురించింది ఈనాడు. ఇక మృత్యు రావద్దన్న మళ్ళీ ఎదురెళ్ళాడు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక కార్పెంటర్ ఆత్మహత్య, ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నా ప్రాణం పోకపోవడంతో ఊరేసుకున్న బాధితుడని ఒక ఆత్మహత్యకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త విషయానికి వస్తే టీకా లెక్క పక్కాగా, ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సిబ్బంది 2.67 లక్షల మంది కోవిడ్ టీకా ఇవ్వనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ సిబ్బందిని కలిపి 2.67 లక్షల మందిని కూడా నియామకం చేశారు, సిద్ధం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 42% మంది వైద్య సిబ్బందిని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు అని ఈ టీకా కసరత్తుకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మరో వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక రక్షణ వైమానిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలమనే మరో వార్తను కూడా చూడొచ్చు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం, అత్యుత్తమ పారిశ్రామిక విధానం, మౌలిక వసతులు, ఎయిర్ బస్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ చర్చలకు సంబంధించి తెలంగాణ రక్షణ వైమానిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మంత్రి కేటీఆర్ వివరించిన దాని వార్తను కూడా ఈనాడు మరో వార్తగా ప్రచురించింది. ఇక ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా సిఎస్ అనే మరో వార్తను కూడా చూడొచ్చు. ఇకపై ప్రధాన కార్యదర్శి ఆ పదవి చేపట్టేలా సవరణలు, సురేష్ చంద, అదర్ సిన్హాల అభ్యంతరం, మిగిలిన సభ్యుల సమర్థన అనే వార్తను కూడా చూడొచ్చు. ఇక ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా సిఎస్ను ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. కేంద్రం నిధులిస్తున్న సీఎం నిర్లక్ష్యం అనే మరో వార్తను చూడొచ్చు. వరంగల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శ, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి సీఎం కేసీఆర్పై కిషన్ రెడ్డి వరంగల్లో విమర్శలు గుప్పించారు. దానికి సంబంధించిన వార్తని మరో వార్తగా కూడా ఈనాడు ప్రచురించింది. ఇక మరో వార్త, ఆందోళన విరమించి చర్చలకు రండి అనే మరో వార్తను చూడొచ్చు. రైతులకు కేంద్రం మరోసారి వినతి, లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపండి రైతు నేతల సమాధానం, చర్చలకు మరోసారి రమ్మని కేంద్ర ప్రభుత్వం విమర్శ అడుగుతున్న నేపథ్యంలో లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపండి అని చెప్పేసి కూడా రైతు నేతలు సమాధానం చెప్పారు. ఇక నేడు టోల్ రుసుములు చెల్లించకుండా ఉద్యమించాలని కూడా పిలుపునిచ్చారు. రహదారుల దగ్గర టోల్ ఫీజు కట్టకుండా కూడా వీళ్ళు నిరసన తెలిపే కార్యక్రమం కూడా తీసుకున్నారు. మొత్తానికి ఇక కోతి చేష్టలకు కళ్యం అనే మరో వార్తను కూడా చూడొచ్చు. ప్రయోగాత్మకంగా సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు రహదారుల మీద అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఈ కోతుల బెడద ఎక్కువ క్రమంలో
మరో ప్రయోగాత్మకంగా మరో ప్రాజెక్ట్ చేపట్టారు. సిద్ధమైన వానర సంరక్షణ పునరావాస కేంద్రం నిర్మల్లో తొలి పైలట్ ప్రాజెక్ట్ అని కూడా కోత్ర సంబంధించి పునరావాస కేంద్రాలు సంరక్షణ కేంద్రాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి నిర్మల్లో తొలి పైలట్ ప్రాజెక్టు కూడా చేపట్టారు. ఇక సర్వేశ్వర పురుక్షేత్రంలో కోటి కాంతులు అని ఒక ఆధ్యాత్మికత వార్తకు సంబంధించిన వార్తను కూడా ఈనాడు ప్రచురించింది. మొత్తంగా ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే నిధులు ఇవ్వండి, తెలంగాణకు వరద సాయం మంజూరు చేయండి అని ఇదే వార్తను కూడా ఇక్కడ మనం మెయిన్ హెడ్లైన్గా పెట్టారు. ఏకాంత భేటీలకు ప్రాధాన్యం, కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో సీఎం కేసీఆర్ ఏకాంత భేటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఢిల్లీకి ఎవరు రావద్దని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయని చెప్పేసి కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక అమిత్ షాతో సీఎం కేసీఆర్ నమస్కారం చేసినటువంటి ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. వీటితో పాటు కాళేశ్వరం 3 TMC విస్తరణకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి, పనులకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి, పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపాలని, అట్లాగే శెఖావత్లకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి సంబంధించిన వార్తను చూడవచ్చు. హోంమంత్రితో 40 నిమిషాలు శెఖావత్తో గంటపాటు భేటీయ్యారు సీఎం కేసీఆర్. ఇక 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్కు రానట్లు కూడా సీఎం షెడ్యూల్ సంబంధించిన వార్తను కూడా ఇక్కడే ప్రధానంగా ప్రచురించారు. ఇక మరో వార్తగా స్లాట్ బుకింగ్ షురూ అని వ్యవసాయేతర రిజిస్ట్రేషన్కి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో ముందుంది 3 ఏళ్ళు కారు స్పీడ్కు ఎన్నికల బ్రేక్ అనే వార్తను కూడా చూడవచ్చు. కొత్త ఏడాదిలో మళ్ళీ పోలింగ్ పరీక్ష, వరుసగా ఎమ్మెల్సీ కార్పొరేషన్ మున్సిపల్ సాగర్ ఎన్నికలు, సత్తా చాటాలని బీజేపీ వ్యూహం. ఇక వరుస ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని కూడా, వరుస ఎన్నికలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. గెలుపు టీఆర్ఎస్కు తప్పనిసరి, ఓడితే గులాబీకి తప్పని ముళ్ళబాట. రాజకీయంగా ఆర్థికంగాను ప్రస్తుతానికి తెరాస పార్టీ ఇక్కట్టు పడుతున్నట్టు కూడా ఇక్కడ ఈ వార్త సారాంశం కూడా అర్థమవుతుంది. హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవు, రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టి రేపటికి 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇంకో 3 ఏళ్ళ సమయం మాత్రమే ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఒక వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ముత్తిరెడ్డి ఆక్రమణపై మహాగ్రహం అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద ప్రహరీ కూల్చివేత, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూమిని ఆక్రమించారంటూ నిన్న వామపక్షాలు అన్నీ కలిసి కూడా బంద్ చేపట్టాయి, చేర్యాల బంద్ చేపట్టాయి. ఈ బంద్ కూడా చాలా ఉద్రిక్త చోటు చేసుకుంది, అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల అరెస్టుల పర్వంతో ఆ స్థాయి మరింత తీవ్ర రూపం దాల్చింది. ర్యాలీగా కదిలిన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు, కదిలి వచ్చిన టీఆర్ఎస్ నేతలు, వాగ్వాదం తోపులాట, ర్యాలీగా వెళ్ళి దుకాణాలు తెరిపించిన టీఆర్ఎస్ నేతలు, ఉదృతంగా చేరాల బంద్, 33 మంది అరెస్ట్, ఆక్రమించాన నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా సవాల్ విసిరిన సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. కాల్వ కోసమే 1000 గజాలు విరాళం ఇచ్చామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా చెప్పిన పరిశీలిస్తాను. ఇక్కడ ఊర్లోకి ప్రవహిస్తున్న చెరువు నీళ్లు ముత్తిరెడ్డి గోడను కూల్చుతున్న గ్రామస్తులని ఫైల్ ఫోటోను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఊతకర్రకు చెదలు అనే మరో వార్తను కూడా చూడవచ్చు. ఆసరా పింఛన్లు కోట్లలో పక్కదారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఇట్లా అన్ని కేటగిరీల వాళ్ళకి కూడా చేయూతనివ్వడం కోసం పెన్షన్ అనేది స్కీమ్ తీసుకొచ్చింది. బాగా పెద్ద ఎత్తున పెన్షన్ల కార్యక్రమం చేపడుతుంది. దీనికి సంబంధించి పక్కదారి పడుతున్నట్టు కూడా ఇక్కడ వార్తను ప్రచురించారు. అనర్హుల ఖాతాల్లోకి నెల నెల డబ్బులు, తప్పుడు పత్రాలతో లబ్ధి, 40 ఏళ్ళు దాటిన వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆధార్లో 65+ వయసుగా మార్పులు, అంటే ఆధార్లో 65 ఏళ్ళు ఉన్న మార్చి, నిజానికి 40 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆధార్లో 65 ఏళ్ళుగా మార్చి పెన్షన్ కావాల్సిన అర్హతకు సంబంధించిన ఏజ్ని కూడా వాళ్ళు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మృతుల పేరిట జారీ, వైకల్యం లేకుండా ఉన్నట్లుగా సర్టిఫికెట్లు. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే 4.8 కోట్ల అక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అర్హత ఉన్న వారికి మాత్రం కాళ్ళు అరిగేలా తిరిగినా దక్కని ఫలితం అని కూడా చూడవచ్చు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బెంగాల్పై కేంద్రం సీరియస్ అని మమతా బెనర్జీపై ముంబైలో మమతా పోస్టర్లపై ఇంకు చల్లుతున్న బీజేపీ కార్యకర్తలను ఒక వార్తను చూడవచ్చు. ఇది నడ్డా కాన్వాయ్ దాడి నేపథ్యంలో శాంతి భద్రతపై గవర్నర్ నివేదిక. సీఎస్ డీజీపీలకు కేంద్రం పిలుపు, రాలేమన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, నిప్పుతో మమత చెలగాటం అని గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా చూడవచ్చు. నడ్డాపై దాడి బీజేపీ డ్రామా అని చెప్పేసి మళ్ళీ తృణమూల్ వాళ్ళు కూడా దాన్ని ఖండించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దానికి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా మరో వార్తగా ప్రచురించింది. ఇక 15 నుంచి రైల్వే పరీక్షలు, 1.4 లక్షల పోస్టులు, 2.44 కోట్ల మందికి అభ్యర్థులు. పరీక్ష కేంద్రాల్లో కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఒక నిబంధన కూడా పెట్టినట్టు తెలుస్తుంది.
అలా వీలుకాని అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, తప్పనిసరిగా మాస్క్ ధరించి లోనికి రావాలి. అభ్యర్థులకు రైల్వే బోర్డు స్పష్టీకరణ అని రైల్వే పరీక్షలకు సంబంధించిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక రైతులతో మోదీ సర్కార్ అమీ తుమి అనే వార్తను కూడా మరో వార్తగా చూడొచ్చు. వ్యతిరేక ప్రచారానికి సిద్ధం, 700 జిల్లాల్లో సదస్సులు అనే వార్తను కూడా చూడొచ్చు. ఏపీఎంసీల వ్యవస్థ రద్దవుతుంది, చట్టాల రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్. ఎంఎస్పీపై గ్యారంటీ ఇవ్వకుంటే రాజీనామా, హర్యానా డిప్యూటీ సీఎం హెచ్చరిక. మినిమం సెల్లింగ్ ప్రైస్పై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే మాత్రం రాజీనామాకు సిద్ధమని చెప్పేసి హర్యానా డిప్యూటీ సీఎం హెచ్చరించినట్టు కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి మరో వార్తగా ప్రచురించింది. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే ఢిల్లీలో సీఎం కేసీఆర్ సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. కేంద్ర మంత్రులు అమిత్ షా శకవత్తో భేటీ, నేడు పలువురు మంత్రులను కలవనున్న సీఎం కేసీఆర్. స్లాట్ బుకింగ్ సంబంధించిన వార్తని, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సంబంధించిన వార్తనే ఇక్కడ మరో వార్త కూడా ప్రచురించారు. ఆధార్ ఇవ్వకుంటే ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉండనున్నట్టు తెలుస్తుంది. వెంటనే ఈ పాస్బుక్, వారం తర్వాత కొత్త పాస్బుక్లు ఇవ్వనున్నారు. పీటీఐఎన్ నంబర్ తీసుకున్నాకే ఖాళీ ప్లాట్ల విక్రయాలు కూడా పీటీఐఎన్ నంబర్ తీసుకున్నాక చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అనధికారిక లేఅవుట్లపై రిజిస్ట్రేషన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా సిఎస్ చెప్తున్నట్టుగా వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరో వార్త విషయానికి వస్తే, కరోనా టీకా తీసుకుంటే హెచ్ఐవి యాంటీబాడీలు అనే ఒక వార్తను చూడొచ్చు. వ్యాక్సిన్ ట్రయల్స్లో ప్రతికూల ప్రభావం, ట్రయల్స్ని రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం అని కూడా, ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిడ్ టీకాను కూడా ప్రయోగిస్తే యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు కూడా వాళ్ళు గమనించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ ట్రయల్స్ని కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మరో వార్త విషయానికి వస్తే, తిరుమలేశ్వరి దర్శనం ఇక అందరికీ, దర్శన నిబంధనలను తొలగించిన టీటీడీ. కోవిడ్ నేపథ్యంలో కొన్ని నిబంధనలు పెట్టారు, ఆ నిబంధనలు కూడా తొలగించినట్లు కూడా ఇక్కడ వార్తను కూడా మరో వార్త చూడొచ్చు. ఇక అనంతగిరి ఆహ్లాదపు సిరి అనే మరో వార్త నమస్తే తెలంగాణ ప్రచురించింది. తెలంగాణ ఊటీకి పర్యాటకుల తాటికిడి, నైట్ క్యాంపింగ్, ట్రెక్కింగ్, పారాచూటుకు ప్రతిబంధనలు, అభివృద్ధిపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్షకు సంబంధించిన వార్త కూడా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పర్యాటక కేంద్రాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అన్ని ప్రతి విలేజ్లో ఉన్న చెరువులతో పాటు అన్ని వాటర్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర కూడా, ఇట్లాంటి హిల్స్ ఏరియాలో కూడా, అన్ని ఏరియాలో కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం కోసం కూడా పర్యాటక రంగం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి సీఎం కేసీఆర్ కూడా సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక మొత్తంగా ఇవి ఇవాళ అన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.